ఈరోజు మీకు ఒక సబ్జెక్ట్ వచ్చానండి. చల్లంగ అమావాస్య కదండి, ఫిబ్రవరి 11, 2021 చల్లంగి అమావాస్య అంటారండి, మౌని అమావాస్య అని కూడా అంటారట. కాకపోతే ఈ నోమ అందరికీ ఉండదండి, కంగారు పడక్కల్ల. ఇదేంటో మనం చేయట్లేదు ఏంటి, అదేంటి, ఏ ఏరియాలను బట్టి వాళ్ళకు ఉంటుందండి. ఇది ఎక్కువ తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఒక చల్లంగి గ్రామం ఉందిటండి. అక్కడ వాళ్ళందరూ ఆ చొల్లంగి గ్రామం ఉన్న వాళ్ళు, అక్కడ గోదావరి నది సముద్రంలో కలిసే ప్లేస్ అండి అది. అక్కడ తుల్య భాగం అక్కడ కలుస్తుందిటండి, అందుకని సముద్రంలో కలిసే చోటు. నదీ స్నానాలకి, అమావాస్య అప్పుడు పితృతర్పణాలు వదలటానికి అన్నిటికీ అది అనుకూలంటండి. ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలు ఆ సముద్రంలో కలిసే చోటు చేస్తూ ఉంటారు అందరూ. అది లేని వాళ్ళు, మనం పితృదేవతలు, పితృలు, తల్లిదండ్రులు లేని వాళ్ళండి, పితృతర్పణాలు వదలాలి, అందరూ వదలకూడదు. దక్షిణం వైపు తిరిగి చల్లంగి అమావాస్య రోజు పితృతర్పణం వదిలితే మన పితృదోషాలు ఏమన్నా ఉంటే కూడా తొలుగుతాయటండి. అసలు ఈ ప్రతి అమావాస్య కూడా వదులుతారండి చాలామంది. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం ఉంటే పితృదోషాలు అన్నీ కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళకి చక్కగా మనకి అనుకూలంగా అవుతుంది. ఈ చల్లంగి అమావాస్య అందులో షష్టగ్రహ కూటమి వచ్చిందిటండి. షష్టగ్రహ కూటమి రోజు చాలా శక్తివంతమైన అమావాస్య ఇది. దక్షిణం వైపు తిరిగి ఇంటి యజమాని నల్ల నువ్వులు వదిలితే నీళ్లతో చాలా మంచిది. మనం స్నానం చేసేటప్పుడు కూడా గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వరి సన్నిధిం కురు అని అనుకుంటేనండి మనం ఆ నది దాకా వెళ్ళకపోయినా గంగాదేవి ఇప్పుడు అమృతతుల్యంగా ఉంటుంది. గంగానది తీరానున్న వాళ్ళు వెళ్ళి స్నానం చేస్తే చాలా మంచిది అండి. ఈ గోదావరి పాయల దగ్గరకు ఉన్న వాళ్ళు, ఈ తుల్య భాగం నదులు సముద్రంలో కలిసే చోటు, ఆ చల్లంగి గ్రామం దగ్గర అటు కాకినాడ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు చక్కగా దాన్ని ఆచరిస్తారండి వ్రతం ఎక్కువ. మామూలు మనం చేయలేదని బాధపడకుండా సాయంత్రం అమావాస్య రోజున, అమావాస్య రోజున మనం లక్ష్మీదేవికి నేతి దీపం పెట్టుకోవాలటండి. చలివిడి దీపాలు పెట్టాలట. చలివిడి దీపం పెట్టడం ఒకటి. మళ్ళీ అసలు ఈ చొల్లంగి అమావాస్య కదేంటి అండి, పరమేశ్వరుడు వీరభద్రుని అవతారం ఎత్తి సతీదేవి అగ్రిహావతి అవ్వగానే ఆయన కోపం వచ్చి దానికి కారణమైన తండ్రిని దక్ష ప్రజాపతిని సంహరిస్తాడండి. వీరభద్రుని అవతారంలో తన జటాజుటను నేలకి కొడితే వీరభద్రుని పడతాడండి. ఆయన వీరభద్ర అవతారంలో వెళ్ళి దక్షుణ్ణి సంహరిస్తాడు. సంహరించటం వల్ల ఆయనకి బ్రహ్మహత్య పాపకం అంటుతుందండి. చంపాడే కానీ అయ్యో బ్రహ్మహత్య, బ్రహ్మహత్య దోషం కదా, ఏం చెయ్యాలి అని ఇక్కడ ఈ రుక్కు పుష్కరిణి దగ్గర ఉన్న వెళ్ళాటండి ఆయన. ఆకాశవాణి, ఆ పుష్కరిణిలో స్నానం చేయి పరమేశ్వర, నీ పాపం అంతా పోతుంది అని ఆకాశవాణి సెలవిచ్చిందిటండి. అది ఏ ఊరు అంటేనండి తిరువళ్ళూరు. ఆ తిరువళ్ళూరులో ఈ రుక్కు పుష్కరిణి ఉందిటండి. ఆ తిరువళ్ళూరులో ముందర ఈ చొల్లంగి అమావాస్య రోజునే ఆయన వెలిసాటండి అక్కడ వీరరాఘవ స్వామి, వైద్య వీర రాఘవ స్వామికి అండి విష్ణుమూర్తి అక్కడ వెలిసాట ఈ చల్లంగి అమావాస్య రోజునే. అందుకనే ఆ తిరువళ్ళూరు గుడి ఈ అమావాస్యల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని వేల మంది వెళ్ళి దర్శనాలు చేసుకుని దీర్ఘరోగాల నుంచి విముక్తిని పొందారటండి. వెళ్ళి కడియం సమర్పించాలని కోరుకోవాలటండి. మన ఇంట్లో ఆ వీరరాఘస్వామి ఫోటో ఉంటే దండం పెట్టుకొని మొక్కుకోవాలట. ఈ దీర్ఘకాలిక రాఘవైతే వెండి కడియం దేవుడి దగ్గర పెట్టి నయం అయ్యాక వెళ్ళి ఆ వెండి కడియం ఉండీలో సమర్పించాలటండి. చలివిడి దీపాలు పెట్టుకోవాలి మళ్ళీ. తర్వాత ఈ నీళ్ళల్లో బెల్లం వేసి పుష్కరంలో నీళ్ళు పుష్కరంలో వదులుతున్నామన్నట్టుగా మనం బెల్లం ఆ నీళ్ళల్లో వదిలి మళ్ళీ చెట్లకు పోసేయాలటండి. ఆ రుక్ పుష్కరిణి అని అక్కడ రుక్ పుష్కరిణి అని ఉంటుందిటండి ఆ గుడి దగ్గర. ఆ గుడి ఎలా వెలిసిందంటే ఆ గుడికి కూడా ఒక కథ ఉందిటండి. ఆ గుడి ఇక్కడ అరుక్ పుష్కరిణి తిరువళ్ళూరు గుడి దగ్గరే ఉంటుందిటండి. అక్కడ ఈ తిరువళ్ళూరు గుడిని సానిహోత్రుడు అనే మహర్షి భద్రికాశ్రమంలో ఉండేవాటండి. ఆయన అక్కడికి వచ్చి ఆ రుక్ పుష్కరిణి రుక్ పాపనాశిని అనే దాంట్లో స్నానం చేసేప్పటికీ ఆయనకి చాలా ఆనందంగా ఉండి అక్కడే కూర్చుని రెండు వేళ్ళు ఒక సంవత్సరం తపస్సు చేశాటండి. అది పూర్తి కాలేదు. విష్ణుమూర్తి వచ్చి
విష్ణుమూర్తి వచ్చి అన్నాను కోడారు ఆకలిగా ఉందని. మరి ఇంకా ఆపేసి రెండో సంవత్సరం కూడా తపస్సు చేసి ఈ చేసేటండి. చేసేప్పటికి ఆ విష్ణుమూర్తి వచ్చి నేను ఎందుకయ్యా నువ్వు తపస్సు చేస్తున్నామన్నట్టండి, ఈ ప్రజల శ్రేయస్సు గురించే నాయన నేను చేసేది నాకే కోరికలు లేవు అంటే, అక్కడ ఈ పడుకున్న వీరరాఘవ స్వామి అనంత పద్మనాభ స్వామి లాగా ఉంటాడండి, వచ్చి వైద్య వీరరాఘవ స్వామిగా వెలిసేటండి. అక్కడ అమ్మవారిగా కూడా అమ్మవారి కూడా ధర్మసేన మహారాజు గారి కూతురు కనకవల్లి అమ్మవారిగా పుట్టిందిటండి. ఆయన్ని విష్ణుమూర్తి మారు వేషంలో వెళ్ళి పెళ్లి చేసుకుని గర్భాలయంలోకి వెళ్ళంగానే వాళ్ళ భగవంతుడు అని తెలవాలంటే మనకు అలా మాయమైపోతేనే కదండి తెలిసేది. వాళ్ళు మాయమైపోయారట, ఆయన ధర్మసేన మహారాజు కూతుర్ని పెళ్లి చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి దంపతులు మాయమయ్యారటండి. ఆవిడ కనకవల్లిను వసుమతి అని కూడా అంటారటండి. అదండి ఈ కథ తిరువళ్ళూరు కథ. అది తిరువళ్ళూరు చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో అరక్కోణం వెళ్ళే దారిలో ఉంటుందిటండి. మనం ఇంకా అవన్నీ వెళ్ళలేకపోయినా ప్రస్తుతం మనం ఇంటి దగ్గరుండి చేయాల్సిన పని ఏంటంటే, నీలం దారం కట్టుకొని కుడి చేతికి శివుణ్ణి నవధాన్యాలతో ఓం నిధనపతి అయిన మహా అని పూజించాలటండి. పూజ ఇచ్చి పూజ అయిన తర్వాత తెల్లారి ఆ నవధాన్యాలన్నీ మొలక కట్టి పడుగులప్పుడు పెళ్ళిళ్ళప్పుడు కూడా ఈ నవధాన్యాలు కట్టడం మనకు ఆచారమే కదండి. అవి మొలిస్తే అంత వృద్ధి చెందుతారు. అయ్యో పైకి రావట్లేదు ఏం చెయ్యాలి అనుకునే వాళ్ళు ఈ చొల్లంగా అమావాస్యని వినియోగించుకోవాలండి. నీలం దారం కట్టుకుని మసమసలన్నీ పోవాలని స్వామికి నవధాన్యాలతో నిధనపతి అయిన మహా ఓం శ్రీ నిధనపతి అయిన మహా అని పూజ చేసి ఆ నవరాత్రులు ఆ నవధాన్యాలని మొలక కట్టుకుని సంతోషించుకొని మన ఆత్మవిశ్వాసంతో ఉంటే అవి మొలకలు వస్తే అంత మంచిదండి, మన సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. అంత అర్థం అండి. మళ్ళీ అమావాస్య కదండి, కొన్ని మన నియమాలు మామూలుగానే మనకు తెలుస్తాయి. మాంసాహారం తామసాహారం ఉండకూడదండి. మాంసాహారం అనే కాదు మసాలాలు అవి, ఎందుకంటేనండి అవి కోరికలను జనిస్తాయి కదండి, ఇంక వేరే అర్థం చెప్పక్కల్లా. పూజలప్పుడు కొన్ని నియమాలు ఏముంటాయో తప్పకుండా ఎప్పుడైనా పాటించాలండి, ప్రత్యేకంగా చెప్పక్క. సరేనా అండి వ్యూయర్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఆల్ అని నొక్కితేనండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా అండి? ఓకేనా? ఓకే.